హెచ్చరిస్తున్నా. అదే విధంగా ఈరోజు చంద్రశేఖరరావు గారు నీకొక్క మాట చెప్పదలుచుకున్నా. మొదట నీ అల్లుడు, తర్వాత నీ కొడుకు వచ్చిండు, వాడితో ఏం కాలే, ఇవాళ నువ్వే వచ్చినావు కదా. నీకు చెప్తున్నా, ఇంకా 48 గంటలుంది, ఇంకా 48 గంటలుంది ఎన్నికలకు. నేను సూటిగా సవాలు విసురుతున్నా, ఒక్కొక్కరు కాదు ముగ్గురు కలిసి రాండి, రేపు కొడంగల్ చౌరస్తలో వేసుకుందాం. మీ ముగ్గురు రాండి, మీ ఇంట్లో ఇక్కడ బాధ్యత వహిస్తున్న ముగ్గురు రండి, నీ ముఠాలను తీసుకొని రా, నీ మూటలను తీసుకొని రా. కొడంగల్ చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా గిరి గీసుకొని చూసుకుందాము. పోలీసుల రక్షణతో పోలీసుల పహారల మధ్యలో నువ్వు పర్యటన చేసి పెద్ద మొనగాన్ని అనుకుంటున్నావేమో. నేను నీకు చెప్తున్న బిడ్డ, నీకు నీ అనుచరులు పట్నం సోదరులు మీ వ్యవహారం చూస్తుంటే చార్లెస్ సోబరాజు బిల్లా రంగకు మద్దతు పలికినట్టుంది. ఈ ప్రాంతంలో మీరంతా కలిసి కొడంగల్ ప్రజల మీద యుద్ధం ప్రకటించిండ్రు. ఇవాళ మీ దాడి రేవంత్ రెడ్డి మీద జరిగిన దాడి కాదు, ఈ దాడి 200,000 కొడంగల్ ప్రజల మీద జరిగిన దాడిగా ఈ ప్రజలు గమనిస్తున్నారు.